చూసి మహోగ్ర రూపం దాల్చి హైదరాబాద్ మహానగరాన్ని అతలకుదలం చేసి నేటికి సరిగ్గా 106 ఏళ్ళు. ఆ జలప్రలయం ఇంకా హైదరాబాద్ నగర ప్రజల కనుల ఎదుట కదలాడుతూనే ఉంది. అనేక మంది ప్రాణాలను కాపాడిన చింత చెట్టు కళ్ళ ముందు నేటికి కనిపిస్తుంది. మూసీ నది జలప్రలయం తరువాత హైదరాబాద్ మహానగరంగా అన్ని విధాలా శరవేగంగా అభివృద్ధి చెందింది. 1908 సెప్టెంబర్ 26 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్లో భారీ వర్షానికి భయోత్పాతం కలిగేలా మూసీ నది ఉరకలేసి ఉగ్రరూపం దాల్చింది. నగర ప్రజలపై ప్రకృతి కన్నెర చేసింది. ప్రశాంతమైన నది ఒక్కసారిగా మహోగ్ర రూపం దాల్చింది. 60 ఫీట్ల ఎత్తున వస్తున్న నీటి ఉధృతికి మూసీ నది వరదలతో హైదరాబాద్ అంతా అతలాకుతలమైంది. 15,000 మంది మరణించారు. నగరంలోని 80,000 ఇళ్లు నేలమట్టమయ్యాయి. మూసీ వరదలు రావడంతో అనేక మంది మూసీ నది పక్కన గల చింత చెట్టుపైకి ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది వరదల్లో కొట్టుకుపోయారు. ఈ ప్రవాహానికి మూసీ నదిపై నిర్మించిన ఆఫ్జల్గంజ్, ముస్లింజంగ్, చాదర్ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. మూసీ నదికి చుట్టుపక్కల ఉన్న కోల్సావాడి, ఘాన్సీ బజార్ తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది. ప్రజలు ప్రాణాలను కాపాడుకోవడం కోసం చెట్లు, ఎత్తైన భవనాలు, ఇళ్ల పైకప్పులకి ఎక్కి తలదాచుకున్నారు. అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. ఈ విషయాన్ని గమనించిన అప్పటి హైదరాబాద్ సంస్థాన పాలకుడు నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ మూసీ నది వరద బాధితులకు అండగా నిలిచాడు. మరెప్పుడు మహానగరాన్ని వరదలు ముంచెత్తకుండా పగడ్బందీ చర్యలు చేపట్టారు. నగరంలో సంభవించిన వరదలతో నిజాం అలీఖాన్ కలత చెంది ఇంజనీరింగ్ నైపుణ్యంతో తనదైన ముద్ర వేసిన సుప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను నగరానికి రమ్మని ఆహ్వానం పంపించారు. విశ్వేశ్వరయ్య నగరానికి రావడానికి ఒప్పుకున్నారు. 1910 సంవత్సరం నుండి 1912 సంవత్సరం ప్రాంతంలో మూసీ ఎగువ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. మూసీ వరద ప్రవాహం కోసం విశ్వేశ్వరయ్య మూసీ నది ఎగువన సుమారు 40 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో రెయిన్గేజ్ యంత్రాలను ఏర్పాటు చేసి వర్షపాతాన్ని శాస్త్రీయంగా అంచనా వేశారు. భారీ వర్షాలు కురిసినప్పుడు 425,000 క్యూసెక్కుల వరద ప్రవాహం మూసీలో చేరుతుందని లెక్కగట్టారు. మూసీ వరద నీరు వృధా కాకుండా నగర ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను నిర్మించాలని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు సూచించారు. నిజాం వెంటనే ఈ ప్రాజెక్టును నిర్మించడానికి నిధులు కేటాయించారు. 1920 సంవత్సరంలో ఉస్మాన్ సాగర్, 1927 సంవత్సరంలో హిమాయత్ సాగర్ల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్ పాలకుల స్వప్నం సాకారమైంది. ఇక అప్పటి నుంచి నేటి వరకు మూసీ నది వల్ల హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.